ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి, ఇప్పటి జనరేషన్ అసలు శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఏం నేర్చుకోవాలో, శ్రీకృష్ణ తత్వం సమస్త మానవాళికి ఏం చెబుతోందో వారి ప్రవచనాల ద్వారా వివిధ మాధ్యమాల్లో వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రణవానంద ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. ప్రభుజీ, చాలా మంది వీడియోస్ చూసి కామెంట్స్ పెడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా మీతో మాట్లాడాలి, కొన్ని ప్రశ్నలు అడగాలి వాళ్ళ గురించి అని నన్ను భావిస్తున్నప్పటికీ అది కుదరని పని కాబట్టి కామెంట్స్ లో పెడుతున్నారు. ఆ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అందులో అడిగిన ప్రశ్న ఏమిటంటే, కొంతమంది విద్యార్థులే, అది కూడా ఇంజనీరింగ్ చదివే పిల్లలు కావచ్చు, ఇలా వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా వాళ్ళు అక్కడ రాయటం కూడా చూసాను నేను. ఆ కామెంట్స్ లో అడిగింది ఏంటంటే, కొన్ని డిస్ట్రాక్షన్స్ ఇప్పుడు చూస్తున్నాము, ఎంత మంచిగా మేము వెళ్దాం అనుకున్నా అది ఏజ్ ఎఫెక్టో ఏంటో తెలియదు, కానీ మంచి వీడియో చూద్దామని యూట్యూబ్ లో వెతికినా కూడా ఏదో ఇంకొక వీడియో రావటం, మైండ్ అంతా డైవర్ట్ అయిపోవటం, మేము ఎంత మంచి చేద్దామన్నా కూడా మాకు చుట్టుపక్కల ఉన్న అట్రాక్షన్స్ వల్ల మేము చేయలేకపోతున్నాం, శ్రద్ధ పెట్టలేకపోతున్నాం చదువు మీద అని చాలా మంది స్టూడెంట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతున్నారు. మీకు ఒక విషయం చెప్తానండి, డిస్ట్రాక్షన్ అనేది కేవలం ఒక ఏజ్కి సంబంధించింది కాదు. ఓకే, ఒకసారి అక్బర్ బీర్బల్ అడుగుతారనమాట, ముసలితనంలో మన దగ్గర ఉండే అనర్థాలు అంటే ఆ యొక్క కోరికలు ఇవన్నీ పోతాయి, కాబట్టి ఈ యంగ్ ఏజ్, మీరు అన్నారు కదా ఆ ఏజ్ ప్రభావం బట్టే ఈ ఒకటి ఉంటుంది అని అన్నారు. అంటే బీర్బల్ అన్నారు, అది కాదయ్యా, ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే మన హృదయం శుద్ధీకరణ జరగలేదు అని అంటే ఎప్పుడు ఉండే ఉంటాయి అని అంటే ఆయన నమ్మరన్నమాట. సరే రేపు ప్రొద్దునరా నిరూపిస్తాను అని చెప్తారు. చెప్పి ఒక ముసలి ఆయన నెక్స్ట్ డే చనిపోతున్నారు, ఇంకొన్ని క్షణాలలో చనిపోతున్నారు అని పెట్టి అక్కడ ఇలా పడుకోబెట్టారు అనమాట. ఆయన్ని పడకమైన పడుకోబెట్టేసి ఏం చేశారంటే, వాళ్ళ ఈ యొక్క రాజుగారిని రమ్మన్నారు. రాజుగారు వచ్చేటప్పుడు మీరు రాజాది రాజా అని ఇలా అడుస్తూ ఉంటారు కదా, తర్వాత రాజుగారు ఇలా దిగొస్తారు. ఆయన దిగొచ్చే సమయంలో అందరు చూస్తూ ఉన్నారు, ఇలా రాజు కూడా దిగొస్తున్నారు. రాజుగారి యొక్క చిన్న కూతురు అన్నమాట, ఒక యూత్ లో ఉంది ఆవిడ, ఆవిడకి పెద్ద పెద్ద గజ్జలు వేసి పట్టీలు వేసి తయారయ్యి ఆవిడ ఇలా పక్క నుంచి వెళ్తున్నారు అనమాట. గల్ 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 అని నడుస్తూ ఉన్నారు, ఆ హెయిర్ లో నుంచి వాసన వస్తుంది అనమాట ఈ ముసలివాడి. అయితే ఈయన రాజు వస్తున్నాడు అని ఇలా తిప్పారు తలని, ఇటువైపు నుంచి రాజు వస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆ గల్ 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 అని శబ్దం సువాసన వచ్చిందో మెల్లగా తన తలని అటువైపు తిప్పడం ప్రారంభం చేశారనమాట. అప్పుడు అక్బర్కి చూపించారు, ఈయన చూసావా నువ్వు అన్నావు కదా పోతుంది కోరిక అని, ఎలా ఉంది అని చెప్తారనమాట. కాబట్టి ఏజ్ తో సంబంధం కాదండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ డిస్ట్రాక్షన్, కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములు అనేవి హృదయంలో ఉంటాయి. ఇదే అవిద్య అనర్థములు అని అంటారు. ఇవి శుద్ధీకరణ, ఈ మనసు మనం చూడండి ఎక్కడైనా చెప్తుంది అనుకోండి, బాగా మనం క్లీన్ చేసేసి తోమేసేసి నీట్గా తూడు చేసేసేసరికి అది వెలుగుతుంది, అప్పుడు ఫ్లోర్ క్లీన్గా అయిపోతుంది. అలానే మన మనస్సుని మనం క్లీన్ చేయాలన్నమాట. చేతో దర్పణ మార్జనం అని అంటారు, మార్జనం అంటే క్లీనింగ్. అలా ఎలా అనేది కూడా ప్రశ్న ప్రభు, కామాన్ని ఈ మోహాన్ని మేము ఎలా జయించాలి? అసంకల్పాత్ జయేత్ కామః అని అంటారు, కామ కృష్ణ కర్మార్పణే అని అంటారు. మేము కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తాను, కొన్ని శాస్త్రీయమైన విషయాలు కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, అన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో నేనుండి ఆ డిస్ట్రాక్షన్స్ ని జయిస్తాను అనేది పెద్ద అబద్ధం. అబద్ధం ఎందుకు అనంటే, మన ఫోన్ మన దగ్గరే ఉంటుంది, దాంట్లో జియో సిమ్ వేసేసి ఫుల్ ఇంటర్నెట్ పెట్టేసుకుంటాను, ఎటువంటి పేరెంటల్ కంట్రోల్ యాప్ లేదు, ఏం లేదు. ఈ రోజు నుంచి నేను డిసైడ్ చేసుకున్నా నాకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అని, మనం లెక్చర్ వినడానికి యూట్యూబ్ లోకి వచ్చినా సరే మీరు ఇందాక అన్నట్టు ఏదో ఒక చెత్త వీడియో సజెస్ట్ చేసేసి మనల్ని అటువైపు తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందులో కొన్ని ప్రాక్టికల్ విషయాలు మన ఛానల్లో కూడా నేను చెప్పడం జరిగింది, మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. ఒకటి, పేరెంటల్ కంట్రోల్ యాప్ అని మన ఫోన్లో మన ల్యాప్టాప్లో ఉండాలి. అది ఏం చేస్తుంది అని అంటే, మనకి యాక్సెస్ రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా చేస్తుంది. రెండో విషయం ఏంటి, నేను యూజ్ చేసేది స్క్రీన్ టైం. స్క్రీన్ టైం తప్పకుండా పెట్టేసుకోవాలి. నాది వాట్సాప్ హాఫ్ అన్ అవర్ అయిపోయాక బంద్ అయిపోతుంది అనమాట. అలానే అన్ని అప్లికేషన్స్కి ఏదైతే మనకి డిస్ట్రాక్షన్స్ ఇస్తుందో అది చేసుకోవాలి. దాని తర్వాత యూత్ కోసం నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, చాలా కాంప్లికేటెడ్ పాస్వర్డ్స్ మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు అనమాట,
ఎంత పెద్ద పాస్వర్డ్ పెట్టుకునేవాడు అని అంటే అసలు ఆ పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు నీరసం వచ్చేది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళేవాడు కాదు నువ్వు, చాలా అవసరం ఉంటే తప్ప లోపలికి వెళ్ళకుండా అలా కాంప్లికేటెడ్ పాస్వర్డ్స్ పెట్టడం కూడా ట్రై చేయొచ్చు. అన్నిటికంటే అండి, మనం ఏం చేసినా సరే మన మనస్సు కానీ బాగాలేదు అన్నప్పుడు, మనం ఎన్ని చేసినా సరే వాటిలలో నుంచి ఎక్స్క్యూజెస్ తీసుకొని మనం తప్పు చేస్తూనే ఉంటాం. అన్నిటికంటే క్రక్స్ ఏంటి అని అంటే మన మనస్సుని కంట్రోల్ చేసుకుంటాం. అది ఎలా వస్తుంది అని అంటే మన వల్ల సాధ్యమవుతుందా అని అంటే అవ్వని పని, అది భగవంతుడి దయ ఉండాలి. కామ కృష్ణ కర్మ అర్పణి అని అంటారు. మనం కృష్ణుడి కోసం కృష్ణ భక్తి కృష్ణ సేవ మన దగ్గర ఉండే ఎనర్జీని అన్నిటికంటే ఏంటో తెలుసా అండి, ఖాళీగా ఉండకూడదు. అన్ ఐడియల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అని మనం వింటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఎంత వీలైతే అంత మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఒంటరిగా ఉండటము, అనవసరమైన ఆలోచనలతో ఉండటము ఇవన్నీ చేయకూడదు. మీకు ఒక విషయం చెప్తాను, ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ అనేవి ఏంటో తెలుసా అండి, మీకు ఎప్పుడైనా ఇచ్చింగ్ వస్తుందా అంటే ఏదైనా పుణ్య అయినప్పుడు మనకి అక్కడ గోకాల్ అనిపిస్తుంది మనకి తెలుస్తుంది, కానీ అక్కడ మాత్రం మనం ఇలా ఇలా ఇచ్చింగ్ చేసామనుకోండి అది పుండ్ అయిపోతుంది, పెద్దదవుతుంది. ఆ యొక్క ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. మీకు ఎప్పుడైనా యొక్క ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది అందరికి కూడా. కానీ ఎప్పుడైతే మనం కొద్దిసేపు ఓపికపెట్టామనుకోండి ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ పోతుంది. మీరు ప్రయత్నించండి. అవునా, కొద్దిసేపు ఓపిక పట్టాలి అంతే, చెయ్యిని ఇలా పట్టేసుకోండి, మీరు ఏదో వేరే విషయం గురించి ఆలోచించండి, కొద్దిసేపటి తర్వాత నాకు అక్కడ ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంది అనే విషయమే మనకి గుర్తురాదు. కానీ గోపిక పట్టకుండా మనం కానీ అక్కడ ఇచ్చింగ్ చేయటం ప్రారంభం చేసాం అనుకోండి, అది పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, ఇంత పెద్ద పుండై కూర్చుంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనకి చెడు ఆలోచనలు వచ్చాయి అని అంటే మనసుని వెంటనే అక్కడ నుంచి కట్ చేయండి, వేరే పనులలో పెట్టండి, కొద్దిసేపు ఆ వేరే పనిలో మీ మనసుని పెట్టండి, కొద్దిసేపట్లో ఆ యొక్క ఆలోచన అనిపోతుంది. కొంతమంది ఏం చెప్తారు తెలుసండి, ఈ ప్రపంచంలో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చెడు పనులు చేసేటప్పుడు ఎంతగా చేసేయాలంటే ఆ పని పైన విరక్తి పుట్టాలి అప్పుడు పోతుంది అని చెప్తారు. ఇది పెద్ద అబద్ధం. ఇప్పుడు మంట ప్రజ్వలిస్తుంది ఒక పక్కన, దాంట్లో నీళ్లు పోయాలా లేదా పెట్రోల్ పోయాలా? పెట్రోల్ పోసి పెట్రోల్ పోసారనుకోండి ఇంకా మొత్తం స్టూడియో అంతా కూడా కాలిపోతుంది, దాని తర్వాత మొత్తం బిల్డింగ్కే మంట అంటుకుంటే. పెట్రోల్ పోయటం సొల్యూషన్ కాదండి, నీళ్లు పోయటం సొల్యూషన్. కాబట్టి మీరు ఎంతగా ఈ చెడు పనులలో మనం ఇది అయిపోవాలి అని అంటే దాని తర్వాత మనకు కోరిక ఉండదు అని చెప్తే అది అబద్ధం అండి ప్రపంచంలో. కాబట్టి ఎంత చిన్నగా ఉన్నప్పుడు మనం ఆ మంటని ఆర్పగలిగితే అంత మంచిది, అది పెద్దగా అవ్వకుండా ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచే మనకి మన సనాతన ధర్మంలో కొన్ని నియమాలు అని చెప్పారు అనమాట. ఎప్పుడైనా చూడండి మన నియమాలు పాటిస్తూ ఉంటాం, ఈ వ్రతం రూపంలోనో ఈ మాల రూపంలోనో నోము రూపంలోనో ఎప్పుడైనా సరే. కొంతమంది చెప్తుంటారు రోజు మేము శుక్రవారం రోజు ఈ పని చేయం, మంగళవారం రోజు ఈ పని చేయం, శనివారం నియమం పెట్టారు అని అంటే అది నీకు చెడు అని గుర్తు. కాబట్టి వాటిని ఎంత మనం తగ్గించుకుంటే అంత మంచిది. మరి మేము ఎలా ప్రభుజీ మనసుని ఎలా నిగ్రహ చేయగలుగుతాము అని అంటే మీకు ఒక ఆధ్యాత్మిక సాధన. అన్నిటికంటే గొప్ప సాధన ఏంటి అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడం. మంత్ర మెడిటేషన్ అనే ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి, ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయి అంటే మనసు బాగుంటుంది, మనకి దృఢ నిశ్చయం ఏర్పడుతుంది, డిస్క్రిమినేషన్ డిటర్మినేషన్ రెండు వస్తాయి ఈ మంత్ర మెడిటేషన్ ద్వారా. ఏంటది అంటే ప్రతిరోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట సేపు మీరు మీ సమయాన్ని తీసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపం చేయండి. ఎంత స్ట్రెంగ్త్నిస్తుంది అని అంటే మనం బ్యాటరీని ఛార్జ్ చేసినట్టుగా మన మనస్సు మన శరీరం మొత్తం కూడా ఆ పాజిటివిటీ ఆ స్పిరిచువాలిటీతో ఛార్జ్ అయిపోతుంది అన్నమాట. ఎవరైనా హ్యాపీగా జపం చేసుకోవచ్చు. మనం జపం గురించి లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, అలా చక్కగా జపం చేయండి, మన మనసు పైన ఎంత నిగ్రహం వస్తుందో మనకు తెలుస్తుంది. కాబట్టి మనము మన దగ్గర ఉండే చెడు విషయాలను నిగ్రహించటం ఇంకా ఏ మార్గంతో సాధ్యం కాదండి. నాకు తెలుసు విశ్వామిత్రుడు మెడిటేషన్ చేశారు, అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయడానికి కూర్చున్నారు, మేనకా రంభ వీళ్ళందరూ వచ్చి డిస్ట్రాక్ట్ చేసేస్తారు, మనకి తెలుసు ఈ విషయం గురించి. ఒకసారి కామం ద్వారా ఇంకోసారి కోపం ద్వారా ఆయన తన యొక్క తపశ్శక్తిని మొత్తం కూడా కోల్పోతారు. కానీ అదే విషయం ఒక కృష్ణ భక్తుడు ఉన్నారండి, ఆయన పేరు హరిదాస్ ఠాకూర్ అని అంటాడు అన్నమాట.
ఆయన జపం చేస్తూ ఉంటారు. రోజుకి ఎన్ని గంటలు జపం చేసేవారో తెలుసా? 24 గంటలలో 22 గంటలు జపం చేసేవారు. అయితే ఇలా జపం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటే కొంతమంది పడని వాళ్ళు ఉండేవారు అనమాట. వాళ్ళు ఒక వేష్యను పంపించారు ఆయన దగ్గరికి. ఆయన ఈయన ఇలా ఆయన డిస్ట్రాక్ట్ చేసేసి ఈయనతో తప్పు చేయించేసి అప్పుడు మొత్తం సమాజంలో ఈయనని మనం చెడుగా అనుకోవచ్చు అని ఆవిడ వెళ్తుంది, ఆయన దగ్గరకు వస్తుంది అనమాట. అయ్యా నేను మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని. ఈవిడ పేరు లక్ష హీరా అంటారు, చాలా సౌందర్యవతి అనమాట. ఆవిడ వచ్చి ఈయన డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈయనంటాడు, అమ్మా నేను జపం చేస్తున్నా, కూర్చో జపం అయిపోయాక నేను మాట్లాడతా అని జపం చేస్తున్నాడు. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, పొద్దున అయిపోయింది, ఇంకా జపం చేస్తూనే ఉన్నాను. అయ్యా పొద్దున అయిపోయింది అంటే సరే మరి సాయంత్రం పూట రా, మళ్ళీ సాయంత్రం పూట వచ్చింది, చూసేసరికి జపం చేస్తున్నాడు. అయ్యా మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని అంటే వెయిట్ చేయి, జపం అయిపోగానే వస్తాను. అలా 3 రోజులు అయ్యేసరికి ఆయన కళ్ళు తెరిచేసరికి ఈవిడ కూడా ఒక జపమాల పట్టుకొని కూర్చుంది అనమాట, జపం చేస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆ స్ట్రెంగ్త్ మనకి మనతో ఉండే వాళ్ళందరి లోపల ట్రాన్స్ఫర్మేషన్ అనేది భగవద్భక్తి అది సులభంగా మనకి కలిగిస్తుంది అనమాట. కాబట్టి ఈ భగవద్భక్తి, ఈ కృష్ణ నామ జపం, ఈ భగవత్ సాంగత్యం, మంచి వాళ్ళ సాంగత్యంలో ఉండటం చేత ఎప్పుడు కూడా మంచి విషయాలు మనం స్వీకరించడం చేత మన హృదయంలో ఉండే చెత్త, ఇప్పుడు చూడండి ఒక గ్లాస్లో చెడు మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, పైనుంచి మనం నీళ్లు పోస్తూ మంచినీళ్ళు పోస్తూ పోస్తూ ఉంటే ఈ మురికంతా బయటకు వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఈ గ్లాస్లో మొత్తం కూడా మంచినీళ్ళు ఉంటాయి. అలా ఇప్పుడు మన హృదయంలో చెత్త ఉంది, మన మనసులో చెత్త ఉంది అనుకోండి, మంచి విషయాలు, ఆధ్యాత్మిక కృష్ణ సంబంధమైన విషయాలు అన్నీ కూడా వింటూ ఉండండి, చూస్తూ ఉండండి. కేవలం ఏమంటారు తెలుసండి, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచించకూడదు అంటే దాంతో సరిపోదండి. చెడును చూడకపోవటం ఎంతైతే ముఖ్యమో మంచిని చూడటం కూడా అంతే ముఖ్యం. మంచిని వినటం అంత ముఖ్యం, మంచిని ఆచరించటం అంత ముఖ్యం, మంచిని మాట్లాడటం అంత ముఖ్యం. కాబట్టి ఇలా చేసినప్పుడు తప్పకుండా ఎంతమంది మా యొక్క సొంత జీవితాల్లో మేము మీకు చెప్తాను, ఎంతో మంది వందలాది యూత్స్ మేము చూసాం, వాళ్ళ జీవితాల్లో ఉండే చెడు అలవాట్లు అన్ని కూడా వాళ్ళు మారి మంచి ఆధ్యాత్మిక మార్గంలో వేలాది మందిని ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అనమాట. ఎందుకు సాధ్యమైంది అని అంటే కృష్ణ సాధన ద్వారా, ఆధ్యాత్మిక భక్తి సాధన ద్వారా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అస్సలు కంగారు పడకండి, ఎటువంటి చెడు అలవాట్లున్నా అన్ని పోతాయి. మనం ఆ సంకల్పం చేసుకోవాలి, కృష్ణుని ప్రార్థన చేయాలి, ఆ కృష్ణ నామం జపం చేయాలి, మంచి వాళ్ళ సాంగత్యంలో ఉండాలి, మంచి విషయాలు ఉండాలి. అదే ప్రయత్నం ద్వారా మనం భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం ఇవన్నీ చెప్తూ ఉన్నాం అన్నమాట. ఎందుకోనంటే ఈ మంచి వినటం చేత హృదయంలో ఉండే ఆ చెత్త అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చక్కగా వివరించారు ప్రభుజీ, నమస్తే. హరే కృష్ణ.